హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు మూడు టాస్కులు అక్కడ అద్దరగొట్టేశాడు అమెరికాలో పిచ్చెక్కిపోయింది చైనాకి ఎందుకంటే అమెరికా దెబ్బకి చైనా అబ్బా అనే పరిస్థితికి వచ్చింది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి గోల్డెన్ అప్డేట్స్ ఎగ్జాగా మీకు అందుతూ ఉంటాయి మొత్తానికి చైనా బ్యాండ్ బాజా భారత్ చేశాడు జో బైడెన్ మామ ఫోన్స్ ఎత్తట్లేదు అక్కడి మినిస్టర్స్ అంటే చూడండి ఎంత సిచ్యువేషన్ గందరగోళంగా ఉందో అక్కడ వాళ్ళకి మరోవైపు యుఎస్లో ఉన్న కొన్ని ఏజెన్సీస్కి టాస్కులు ఇచ్చాడు అందులో మూడు టాస్కులు బిగ్ బాస్ కనుక టాస్కులు ఇస్తే అది జరిగి తీరాల్సిందే అన్నట్టు మన పెద్దన్న జో బైడెన్ కూడా టాస్క్ ఇచ్చాడు చూడండి మూడు టాస్కులు అవేంటో మనం చూద్దాం ఒకటి సిఐఏ అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సో దానికి చెప్పాడు మీరు ఎలాగైనా వైరస్ని ఒరిజిన్స్ ఏంటి అనేది కనుక్కోవాలి అని టాస్క్ ఇచ్చాడు అంటే మహమ్మారి ఎక్కడ పుట్టింది అనేది కనుక్కోవాలి దీనికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా మీరు ఏ రేంజ్లో అయినా ఉండండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ తొంభై రోజుల తర్వాత నాకు రిపోర్ట్ రావాలి ఈ వైరస్ ఎక్కడ పుట్టింది అని మీరు గుర్తుపెట్టుకోండి తొంభై రోజులంటే మూడు నెలల్లో దానికి సంబంధించిన రిపోర్టు మూడు నెలలంటే మూడు నెలలు పట్టదు కానీ ఈ లోపే ఆ రిపోర్ట్ తీసుకొచ్చేస్తుంది సిఐఏ సిఐఏ అంటే మామూలుగా ఉండదు అద్భుతమైన విషయం ఇక మరోవైపు సిఐఏకి ఎలాగైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అందులో ఎఫ్బిఐ తర్వాత డిఐఏ సో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇవి రెండు కూడా సిఐఏకి హెల్ప్ చేస్తాయి ఎటువంటి తరుణంలోనైనా మరోవైపు రెండోది తైవాన్లో చైనా వాయిస్ అయిన విపరీతమైన ఆగడాలు గడబిడలు చేస్తోంది అమెరికా డిఫెన్స్ సెక్రటరీ తైవాన్ విషయంలో చైనాతో మాట్లాడదామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ మినిస్టర్ ఫోన్ ఎత్తట్లేదు ఎందుకంటే వీళ్ళు ఫోన్లు ఎత్తి ఏది పడితే అది వాగితే అది ఇంటర్నేషనల్ మీడియాలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది మాకెందుకు తలనొప్పి అని వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తట్లేదు ఇక మూడోది తొంభై రోజుల్లో గనుక దీని ఆచూకీ దొరక్కపోతే ఇక్కడ మీరు డిప్లొమాట్స్ అంటే అమెరికాలో ఉన్న డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పూర్తి ప్రెషర్ పెట్టాలి ఎలాంటి ప్రెషరు అంటే లాస్ట్కి చైనాను దోషిగా చూపెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో చైనానే దీనికి ఒరిజిన్ అని మనమే డిక్లేర్ చేయాలి డిప్లొమాటిక్ లెవెల్లో అని చెప్పడం మామూలుగా లేదు పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు చైనాకు ఎందుకంటే మొత్తానికి టార్గెట్ అంతా చైనానే అనిపిస్తుంది ఇటు కాకపోయినా అటైనా ఇరుక్కుపోతుంది చైనా అని అనిపిస్తుంది మరి దీనిపై ఉంటారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి